దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ జులై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, గ్రహస్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, వాటికి ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ అంశాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు, జ్యోతిష్యరత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం గురుగారు. జులై మాసం మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏ గ్రహాలు వీళ్ళకి ప్రతికూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి? తప్పకుండా, మీనరాశి అనగానే మనకి పూర్వపాద 4 పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. ఈ రాశికి అధిపతి వచ్చి గురువు అయ్యాడు. సో ఈ రాశి వాడు సాధారణంగా చాలా సున్నిత మనస్కులు, ఎందుకంటే మేషం స్టార్ట్ మీనో ఎండ్ చేసే రాశి అనుకోవచ్చు మీన రాశి. సో దీనికి అధిపతి కూడా గురువు అయ్యాడు. ప్రస్తుతం ఈ మీన రాశి అధిపతి అయిన గురువు తృతీయ స్థానంలో ఉన్నాడు. సో తృతీయ అంటే సహాయ సహకారాలు పొందడం, మెడ సంబంధించింది కూడా తృతీయ స్థానం, అలాగే బంగారం కూడా అన్నాడు. సో బంగారం ఖచ్చితంగా కొంటారు మీన రాశి వారు, అలాగే ఇతరుల సహాయ సహకారాలు ఖచ్చితంగా పొందేందుకు అవకాశం ఎక్కువగా ఉంది. సో మెయిన్గా మటుకు రాశిలోనే రాహు ఉండడం, సప్తమ స్థానంలో కేతు ఉండడం చేత ఇప్పుడు గ్రహణ సమయం లాంటిది అనమాట ప్రస్తుతం వారికి. ఎందుకంటే మీరు ఎంత మంచివారైనా, సహాయ సహకారాలు చేసినా, హెల్ప్ చేసినా, తోడుగా ఉన్నా, ధైర్యంగా ఉన్నా కూడా అవతల వాళ్ళకి మీరు ఇప్పుడు నచ్చరు ప్రస్తుతం. ఎందుకంటే మిమ్మల్ని రాహు అనేవాడు కమ్మేసి ఉన్నాడు అనమాట. సో గ్రహణ సమయంలో చూడండి, రవి కానీ చంద్రుడు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు కనిపించరు ఆ సమయం అంతా, నిజంగా ఉన్నారా వీళ్ళు లేరా అనిపిస్తుంది అన్నమాట. అలాగా మీ మంచితనం ఏదైనా సరే కూడా ఇప్పుడు ఏం కనిపించదు అన్నమాట ప్రస్తుతం, నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ మే దాకా. కాబట్టి మనం సౌమ్యంగా ఉండడం, తక్కువగా మాట్లాడడం. సో వాళ్ళు అంటుంటారు ఎలా ఉండేవారు, ఎలా అయిపోయారు, లేకపోతే ఇదివరకు ఇలా హెల్ప్ చేసేది, ఇదివరకు ఇలా ఉండేవాడు, ఇవరికి ఇలా మాట్లాడేవాడు కానీ, మన గ్రహాలే ఇవన్నీ చేయిస్తుంటాయండి. సో తర్వాత మళ్ళీ వీళ్ళందరూ స్నేహితులు అయిపోతారు. ప్రస్తుతం మన సమయం బాగాలేదు కాబట్టి ఈ టైం అంతా వాళ్ళు అలా ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వచ్చేది ఏప్రిల్ వరకు ఉందా? ఏప్రిల్ వరకు. సో అప్పుడు రాహుకేతు మారిపోయారు కూడా, అప్పటి నుంచి చాలా బాగుంటుంది. ఇప్పుడు గురువు కూడా చతుర్థ స్థానంలోకి వస్తాడు, కొంచెం తృతీయంగా చతుర్థం మెరుగ్గా ఉంటుంది. ఇప్పుడు మీన రాశి వారికి ఏంటంటే వ్యయస్థానంలో శని ఉండిపోయాడు. వ్యయస్థానం ఏంటంటే ఖర్చు ప్లస్ నిద్ర అన్నమాట. సో ఖర్చు విపరీతంగా ఉంటుంది, నిద్ర కూడా ఎక్కువగా పట్టదు. శని అక్కడ ఉండడం చేత ఖర్చు ఎక్కువగా ఉంటుంది, నిద్ర ఎక్కువ పట్టదు, ప్లస్ అనవసరమైన ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే శని వ్యయంలో ఉన్నాడు కాబట్టి పాపగ్రహం కాబట్టి వేస్ట్ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అంటే సంపాదన కన్నా ఖర్చు ఎక్కువగా ఉంటుందని కాదు, కానీ సంపాదన ఉందైతే కనుక 60% ఖర్చు కూడా ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. సో స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన కూడా ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే రాశిలోనే రాహు ఉన్నాడు కాబట్టి పవన్లు కూడా కళ్ళొక్క వస్తూ ఉంటాయి. ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది మరి? ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన కుజుడు కూడా తృతీయ స్థానంలోకి వెళ్ళిపోయాడు. సో అతని బలం కూడా తక్కువగా ఉంది, ఏలినాట్స్ అని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది, గురుబలం తక్కువగా ఉంది, రాహుకేతులు కూడా రాశిలో సప్తమ స్థానం ఉండడం చేత ఎప్పుడైతే స్ట్రెస్, స్ట్రెయిన్ కూడా ఉండడం, ప్లస్ ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరి ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం? ఆరోగ్యపరంగా ముఖ్యంగా ఆలోచనే అండి, ఎక్కువగా ఆలోచనతోటే అనారోగ్యం వస్తుంది. కాబట్టి ఈ ఆలోచన ఎక్కువగా ఉండడం చేత ఈ స్ట్రెస్, స్ట్రెయిన్ వల్లనే ఎక్కువగా అనారోగ్యాలు వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా ఆలోచన అనేది తగ్గిస్తే కనుక ఆలోచన తప్పకుండా ఆరోగ్యం మెరుగుపడుతుంది. మనం ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించుకుంటే బాగుంటుంది వీళ్ళకి? వీరికి రాశిలో రాహు ఉన్నాడు కాబట్టి ప్రస్తుతం అమ్మవారిని ఎక్కువగా ఆరాధించడం, ప్రతిరోజు అమ్మవారి అష్టోత్తరం చదువుకోవడం, అలాగే ప్రతి శుక్రవారం వీలైతే 40 ప్రదక్షిణాలు అమ్మవారి టెంపుల్ చుట్టూ చేయడం, అలాగే అమ్మవారికి అభిషేకం కానీ అర్చన కానీ చేయిస్తే కనుక మన పేరు నక్షత్ర గోత్రాలతో చాలా బాగుంటుంది. అలాగే ఏలినాటి శని ఉధృతి కూడా ఎక్కువగా ఉంది కాబట్టి శనికి వీలైతే 19,000 సార్లు జపం చేయించి 200 గ్రాములు నలనుబులు దానమిస్తే కనుక దోషం మొత్తం తొలగిపోతుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, వాహనం, సంతానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి వాట్సాప్ మెసేజ్ చేసి గురుగారు అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, మీనరాశి వారికి జులై మాసం అంతా ఎలా ఉండబోతుంది, వాళ్ళు ఎటువంటి పరిహారాలని పాటించుకుంటే వాళ్ళకి మరింత యోగదాయకంగా ఉండబోతుంది, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.